వెల్కమ్ టు కేపీఐఎస్. మైసెల్ఫ్ మణికంట. ఈరోజు ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయే అంశాలు ఏంటంటే ఎన్నికలు, అదేవిధంగా ఎన్నికల సంస్కరణలకు సంబంధించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, గ్రూప్ వన్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ మనం జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో అరౌండ్ 6 to 7 టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, దాన్ని చూడండి. రైట్, ఈరోజు ఎన్నికలు, ఎన్నికల సంస్కరణల పరంగా చూసుకుంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్గా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సో నేరామయ్యే రాజకీయాలు అనేవి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. సో రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో ఈ విధంగా లా బ్రేకర్సే లా మేకర్స్గా తయారవుతున్నారు కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 18th లోక్సభ నడుస్తుంది. సో ఈవెన్ 18th లోక్సభలో కూడా చాలా వరకు నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఉండటం వల్ల ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ప్రజాస్వామ్యం మీద, ఎందుకు ఇటీవల కాలంలో క్రిమినల్స్ ఎక్కువగా పాలిటిక్స్లోకి వస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం చదువుకుంటాం. అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఈవెన్ ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. రైట్, ఈ కాంటెక్స్ట్లో మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది మనకి రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ GS2లో కూడా వన్ ఎలక్షన్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి మనకి గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి, మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి, స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి, అదేవిధంగా సోషల్ మీడియా ఎలక్షన్స్. సో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం ఎన్నికల మీద ఏ విధంగా పడుతుంది, సో ఈ సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్యం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, రైట్, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ మనం ఇన్ డీటెయిల్గా ఇట్ మీన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్స్ డెమోక్రసీని రిలేటెడ్ చేసుకొని కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు ఎక్కడైతే సజావుగా జరుగుతాయో అక్కడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని మనకు తెలుసు. సో ఈ విధంగా ఎలక్షన్స్ని మనం డెమోక్రసీతో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. సో లాస్ట్గా రీసెంట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ బిల్ అనేది 2023లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్కి అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. సో అసలు ఎందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు, ఈ బిల్లు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా ఈ బిల్లు తీసుకురావడం వల్ల కన్సర్న్స్ ఏంటి, ఎందుకు చాలా వరకు రాజకీయ పార్టీలు కన్సర్న్స్ని తెలియజేస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాలని మనం చదువుకోవాలి. ఇకపోతే పొలిటికల్ ఫండింగ్ పరంగా చూసుకుంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. సో 2017లో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది తీసుకొచ్చినప్పటికీ కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది. సో ఎందుకు రద్దు చేసిందంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ హక్కులకి ఉల్లంఘన చేస్తుందనేసి ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎలక్టోరల్ బాండ్ పథకం గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. అదేవిధంగా పొలిటికల్ ఫండింగ్ పరమైనటువంటి అంశాలని చదువుకోవాలి. సో లాస్ట్గా యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ పిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు పిరాయింపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో పార్టీ పిరాయింపు అంటే ఏంటి, సో గ్రౌండ్స్ ఫర్ డిఫెక్షన్స్ గురించి, సో పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం వల్ల ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఈ యాంటీ డిఫెక్షన్లో చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయి, సో ఈ లూప్ హోల్స్ను వినియోగించుకునే చాలా వరకు పిరాయింపులు ఇంకా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం చదువుకోవాలి. సో ఈ టాపిక్ని అనుసరించి మనం ఈరోజు పొలిటికల్ ఫండింగ్ పరంగా చూసుకుంటే ఎలక్టోరల్ బాండ్ పథకం గురించి ఇరు ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో మెయిన్గా అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి, సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఆ లక్ష్యం ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, రైట్, అదేవిధంగా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీసుకురావడం వల్ల ఎదురవున సవాళ్ళు అవ్వచ్చు, సమస్యలు ఏంటి, అసలు ఎందుకు దీన్ని రద్దు చేశారు, రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంది, ఈ విధమైనటువంటి అన్ని అంశాలని మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ విధంగానే మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇకపోతే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాం ఫస్ట్. సో ద 5-judge constitution bench led by Chief Justice India
డివై చంద్రచూడ్ అనానమస్లీ స్ట్రక్ డౌన్ ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో రీసెంట్గా చంద్రచూడ్ గారు ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని అనానమస్గా స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. డీమింగ్ ఎందుకు చేశారంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది, ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేయడం జరిగింది. సో సమాచార హక్కు చట్టం ఉల్లంఘన చేస్తుంది, సో 19 క్లాస్ 1 క్లాస్ ఏకి వైలేట్ చేస్తుంది అనేసి దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది అనేసి న్యూస్లో ఉంది. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి ఇచ్చారంటే ఈ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ పెట్టినా బాగానే ఉంటుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే, సో ప్రధానంగా దీన్ని తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో చాలా వరకు నల్లధనం అనేది ఎక్కువగా ఉంది. సో ఈ నల్లధనాన్ని తగ్గించాలి, సో పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఎయిమ్ టు రిడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఇన్ పొలిటికల్ ఫండింగ్ బై ప్రొవైడింగ్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ లీగల్ ఛానల్ ఫర్ పొలిటికల్ డొనేషన్స్. సో ఈ విధంగా ఈ నల్లధనాన్ని రద్దు చేసి, ఈ నల్లధనాన్ని అదుపు చేసి పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకతను, అదేవిధంగా లీగల్ ఛానల్లో పొలిటికల్ డొనేషన్స్ని అందించే సంస్కృతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను తీసుకురావడంలో రైట్. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క అనానిమిటీని మెయింటైన్ చేయడం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఇందుంది. ఇట్ అలౌస్ డోనర్స్ టు మేక్ అనానమస్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్ బై పర్చేసింగ్ బేరర్ బాండ్స్ వితౌట్ డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీస్. సో ఈ విధంగా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల చాలా వరకు పొలిటికల్గా ఎక్స్ట్రాషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఇది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంగానే చెప్పవచ్చు. దిస్ వాజ్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ డోనర్స్. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే డోనర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకు, రాజకీయ పార్టీల నుంచి హెరాస్మెంటు, రిటాలియేషన్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా డోనార్ అనానిమిటీని అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్ని ప్రమోట్ చేయడం. సో ఇంతవరకు చాలా వరకు పొలిటికల్ ఫండింగ్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అట్ ది సేమ్ టైం క్యాష్ ట్రాన్సాక్షన్సే ఎక్కువగా జరిగాయి. సో ఈ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల హవాలా మనీ అవ్వచ్చు, లేదంటే మనీ లాండరింగ్, కరప్షన్ రిలేటెడ్ అమౌంట్ అంతా కూడా ఈ పొలిటికల్ ఫండింగ్లోకి వెళ్ళేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొస్తే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే ఇది చేస్తే ఖచ్చితంగా హవాలా ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు రైట్, మనీ లాండరింగ్ ఇటువంటి అంశాలను కూడా మనం అడ్డుకట్టవేయచ్చు అనేసి దీన్ని తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం కార్పొరేట్ డొనేషన్స్ను కూడా రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇట్ ఎయిమ్ టు రెగ్యులేట్ కార్పొరేట్ డొనేషన్ టు పొలిటికల్ పార్టీస్ బై ప్రొవైడింగ్ ఏ ఫార్మల్ మెకానిజం సస్ కాంట్రిబ్యూషన్. సో ఈ విధంగా నేరుగా చాలా వరకు కార్పొరేట్స్ అనేవి ఈ పొలిటికల్ పార్టీస్కి అఫిలియేటెడ్గా ఉండడం, సో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్లో అవ్వచ్చు, ఈవెన్ వాళ్ళ యొక్క క్యాపిటల్లో కూడా పొలిటికల్ పార్టీస్కి అందించడం వల్ల చాలా వరకు ఫేవరెటిజం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఫేవరెటిజం ఉంటే ఖచ్చితంగా సులభతర వాణిజ్యానికి అడ్డంకిగా మారుతుంది. సో ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొనేసి ఈ కార్పొరేట్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు రైట్. ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకురావడానికి గల ప్రధాన ఉద్దేశం మనం చెప్పుకోవచ్చు రైట్. ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, సో వాట్ ఈజ్ ఎలక్టోరల్ బాండ్, ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ బాండ్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నప్పటికీ కూడా దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండదు. యూజ్డ్ ఫర్ డొనేటింగ్ టు ఎలిజిబుల్ పొలిటికల్ పార్టీస్. సో కేవలం రాజకీయ పార్టీలకి డొనేట్ చేయడానికి మాత్రమే ఇది ఉంటుంది. దేర్ ఈజ్ నో లిమిట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ వన్ కెన్ పర్చేస్. సో ఒక వ్యక్తి ఎన్ని బాండ్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సచ్ డొనేషన్స్ ఆర్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. సో ఈ డొనేషన్స్ పన్ను మినహాయింపు అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని అడిగారంటే ఈ ఇంట్రొడక్షన్ రాసినా బాగానే ఉంటుంది, లేదంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా అయినా రాసినా బాగుంటుంది. సో ఏ రాజకీయ పార్టీలు ఈ ఎలక్టోరల్ ఫండింగ్ని ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా తీసుకోవచ్చు అంటే, సో ఎలిజిబుల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దోజ్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 29A. సో ఎవరైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 29A రిజిస్టర్ అవుతాయో ఆ రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పథకం ద్వారా ఎలక్టోరల్ ఫండింగ్, పొలిటికల్ ఫండింగ్ని అందుకోవచ్చు. సో ద ఫేస్ వాల్యూ, ఎలక్టోరల్ బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత ఉంటుందంటే మల్టిపుల్స్ ఆఫ్ 1,000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore వరకు ఉంటుంది. సో ఇది కేవలం ఆథరైజ్డ్ SBI బ్రాంచెస్ ద్వారానే మాత్రమే తీసుకోవాలి రైట్. వెన్ అండ్ వేర్ EBs కుడ్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ డెసిగ్నేటెడ్ SBI బ్రాంచెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ 10 డేస్ ఆఫ్ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈచ్ ఇయర్. సో ఈ విధంగా ప్రతి
జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో మొదటి 10 రోజుల్లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కోవచ్చు అనేసి పెట్టారు. సో వ్యాలిడిటీ కేవలం ఇఫ్ ఇన్ కేస్ తీసుకున్న 15 రోజుల వరకే వ్యాలిడిటీ ఉంటుంది అనే ఒక నిబంధన కూడా ఉంది. సో హూ కుడ్ పర్చేజ్ ఈబీస్? సో ఎవరు పర్చేజ్ చేయొచ్చు అంటే ఇండివిజువల్స్ చేయొచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, కంపెనీస్, ఫార్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీస్, ఇండివిజువల్స్, ఎవరైనా దీన్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి మనం చదువుకుంటాం. సో ఇకపోతే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి చదివా, అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ ఎందుకు స్ట్రక్ డౌన్ చేశారనేది తెలుసుకున్నాం, అదేవిధంగా దానికి గల ఆబ్జెక్టివ్స్ ఏంటనేది తెలుసుకున్నాం. అయితే ప్రధానంగా చాలా వరకు రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో చాలా కన్సర్న్స్ ఉన్నాయని చెప్పారు. సో ఏంటి ఆ కన్సర్న్స్ చూస్తే, సో ఫస్ట్ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో దానికే కాంట్రాడిక్టింగ్గా తయారైంది ఇది. సో పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చారు. అయితే ఈ బేసిక్ ఐడియానే దెబ్బతీస్తుంది ఈ ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనానిమిటీ అనేది చాలా వరకు బేసిక్ ఐడియాకి కాంట్రాడిక్టింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా వరకు పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టోర్షన్, ప్రభుత్వం సైడ్ నుంచి చాలా వరకు దోపిడీకి గురయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చాలా వరకు ఎస్బీఐ బ్రాంచెస్లో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఉంటుంది. సో ఈ ఎస్బీఐ బ్రాంచెస్ నుంచి డేటా ఖచ్చితంగా ప్రభుత్వం తెచ్చుకోగలదు కదా. సో ఈ విధంగా ప్రభుత్వం ఈ బ్యాంకుల దగ్గర నుంచి డేటా తెచ్చుకుందంటే ఎవరెవరు ఏ రాజకీయ పార్టీకి ఎంత ఫండింగ్ చేశారో అని తెలిసిందంటే ఖచ్చితంగా అక్కడ ఎక్స్ట్రాక్షన్ అనేది జరగడానికి స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా రైట్ టు నో, ఖచ్చితంగా ప్రజలు కావచ్చు ఇటు ఓటర్లు ఈ అంశాల గురించి తెలుసుకునే హక్కు ఉన్నది. సో ఈ విధంగా అనానిమిటీ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ కూడా డిస్క్లోజ్ చేయక్కర్లేదు అనే అంశం వల్ల చాలా వరకు రైట్ టు నో అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దానికి, సమాచార హక్కుకి ఇది వ్యతిరేకంగా ఉంది. సో వాక్ స్వాతంత్రానికి ఇది వ్యతిరేకంగా ఉంది, స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఇది వ్యతిరేకంగా ఉంది అనేసి సుప్రీంకోర్టు కూడా రద్దు చేసింది. ఇది మాత్రమే కాకుండా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కూడా విఘాతంగా ఏర్పడింది. సో లాస్ట్గా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమే వచ్చింది ఉన్నది అంటే ఖచ్చితంగా భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం అనేది పెరుగుతుంది. సో ఈ క్రోనీ క్యాపిటలిజం పెరిగిందంటే ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తగ్గుతుంది. సో ఇది ఖచ్చితంగా ఎఫ్డిఐస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అల్టిమేట్లీ మన గ్రోత్ మీద కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో కన్సర్న్స్ ఉన్నాయని చదువుకొని, సో రీసెంట్గా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని చూద్దాం. సో ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీలో అన్నీ కూడా పొలిటికల్ ఫండింగ్ తీసుకోవడానికి స్థానం కల్పించాలి. అలా కాకుండా కొన్ని నిబంధనల ద్వారా కొన్ని రాజకీయ పార్టీలే పొలిటికల్ ఫండింగ్ని తీసుకున్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనేవి జరగడానికి స్కోప్ ఉండదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది కల్పించడం జరగదు. సో ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం వల్ల ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సమాన అవకాశాలను కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ను కూడా స్ట్రెంథన్ చేయవచ్చు. సో లాస్ట్గా మనీ అండ్ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయాల్లో ధనబలము అదేవిధంగా కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా చాలా వరకు తగ్గించవచ్చు. సో లాస్ట్గా పొలిటికల్ ఫండింగ్లో ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి కన్క్లూజన్ ఇవ్వాలంటే రీసెంట్ జడ్జిమెంట్ రిలేటెడ్గా తీసుకొని ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పథకాన్ని రద్దు చేయడం వల్ల చాలా వరకు ఎలక్టోరల్లో ట్రాన్స్పరెన్సీ, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ, అకౌంటబిలిటీ ఇన్ ఇండియా ల్యాండ్స్కేప్ ఎంపసైజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం కన్క్లూషన్ని ఎండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఎలక్టోరల్ బాండ్ పథకం గురించి అర్థమైంది అనుకుంటున్నా, రైట్? అదేవిధంగా ఎలక్షన్ రిలేటెడ్, ఎలక్షన్ రిఫార్మ్స్ రిలేటెడ్ ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.